ఇష్టం వచ్చిన పర్లేదు వాళ్ళు అడగట్టు కోట్ల పని మీద ఉన్న తర్వాత మనం ఎనీబడి హూ నోస్ అబౌట్ ది ఎలక్షన్స్ ఐ డోంట్ నో స్టాండ్ బిట్వీన్ యూ అండ్ సర్వీస్ ఏ ఎవరైనా చెప్పొచ్చు ఏమన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికి తెలుసు మన బార్ అసోసియేషన్ సభ్యులుగా వారి తండ్రి కూడా ఒక న్యాయవాదిగా జగిత్యాల ప్రాంతానికి కానీ జగిత్యాల ప్రజలకు కానీ సుపరిశ్రమ అట్లాగే రాజకీయాలు గత ఆరు పర్యాలు వరకు 1982 అప్పటి నుండి ప్రజలతో సంబంధం ఉంది ఎన్నికలలో పాల్గొని ప్రజల ఆమోదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జగిత్యాల శాసనసభ్యులుగా ఈ ప్రాంత ప్రజలకు తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించిన సంగతి మనందరికీ తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టికల్ 169 ప్రకారం ఒకసారి ఈ శాసనమండలిని రద్దు చేయడం జరిగింది. మరి అది స్వర్గీయ శ్రీరామారావు గారి మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తదుపరి రాజశేఖర రెడ్డి గారు దీన్ని పునరుద్ధరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టోటల్ శాసనసభ్యుల సంఖ్యలో 3వ వంతు ఎమ్మెల్సీలు పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ లైసెన్స్ మనందరికీ సుపరిచితం. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మరి ఈనాడు విధాన పరిషత్ అనేది అది మీద అవకాశం ఉంది కనుక ప్రజాస్వామ్య వ్యవస్థ మేధావుల అవసరం ఉంది సందర్భంగా ఇట్లాంటి వాటిలలో మరి తనకున్నటువంటి అనుభవం కానీ తనకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధం కానీ తెలంగాణ మొత్తం ప్రజలకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఒక గుర్తింపగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మరి గత ఎన్నికలలో దురదృష్టవంత కోల్పోవడం కూడా జరిగింది. ఈ ఎన్నికలలో మరి మన ప్రాంతము మన బారు ఒక న్యాయవాది
మనందరం పార్టీలకు అతీతంగా అంటే ఉండొచ్చు పార్టీ మేము అంటే నా అపీల్ ఒక మంచి వ్యక్తుల్ని విధాన పరిషత్కి పంపడం వల్ల ఒక అక్కడ ఒక అర్థవంతమైన చర్చ తర్వాత ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి బిల్లు పాస్ అయ్యేదంట కానీ తర్వాత పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ స్త్రీ వీటన్నిటి మీద చర్చ జరిగి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే అవకాశం కలిగేవాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడమే గొప్ప కాబట్టి దాన్ని మనం డిఫర్ అవ్వడం కూడా మంచిది కాదనేటువంటి అభిప్రాయం కూడా నేను తెలియజేస్తూ మన అందరం దాదాపుగా వీలైతే ఇంకా మిగతా పార్లర్లో కూడా తర్వాత ఎక్కడెక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరినీ మన దాదాపు ఈ జిల్లాలో 34 బూతులు ఉన్నట్టుగా తెలిసింది మొత్తం పట్టభద్రుల సిక్స్లలో కొన్ని తర్వాత పెద్దపల్లిలో కొన్ని అన్నీ కలుగుతుంది అందుకోసం మనవంతుగా తనకు సహకారం అందించాలని నా అభిప్రాయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మనం ఉపయోగించుకుంటే 6 సంవత్సరాల వరకు మనకు ఏ రకంగానైనా వృత్తిరీత్యా కావచ్చు ఇతరత్ర అన్ని సమస్యల మీద పోరాటం చేసేటువంటి స్ఫూర్తి తర్వాత అనుభవం తర్వాత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనందరం అందరూ తెలిస్తే బాగుంటుందనే అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తుంది. మొట్టమొదటిసారిగా హృదయపూర్వకంగా మన భారత నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా హర్షించదగినటువంటి నిర్ణయం. మా రాజకీయ జీవితం లోపల అనేకమైనటువంటి ఎలక్షన్స్ని ఫేస్ చేసి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్ని వారు చేయడం నిజంగా కూడా మన వారికే కాకుండా ఈ ప్రాంతానికి గర్వకారణం అయితే అటువంటి డిప్లొమేట్ వాయిస్ ఏదైతే ఉందో లెజిస్లేచర్లో ఉండడం అనేటువంటిది తప్పనిసరి. బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ లైక్ సచ్ వాయిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద లెజిస్లేషన్. దేర్ఫోర్ వీ బీయింగ్ ఆల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ హౌ టు థింక్ ఓవర్ అబౌట్ హిస్ కాంటెస్ట్. సో మై అపీల్, సిన్సియర్ అపీల్ విత్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ అండ్ ఆల్ అడ్వకేట్ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ intellectuals to cast a first preferential vote in favor of our great leader Sri Jeevan Reddy garu to win over the seat from this constituency. I thank you for giving this opportunity. ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అసహ్యం. ఎందుకంటే వారు రాజకీయంగా ఎన్నో గౌరవాలు చెందిన వ్యక్తి, వారి గురించి నేను చెప్పవలసిన లేదు మీ అందరికీ. ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చట్టసభలలో ఎమ్మెల్సీ కౌన్సిల్ అవసరం ఇప్పుడు పరిస్థితుల్లో ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు. ఎందుకంటే అధికార పార్టీ అధికార పక్షం అనేది చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అధికార పక్షాన్ని నావలో పెట్టాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలా. మరి ఆ గట్టి ప్రతిపక్షంలో ఇట్లాంటి నాయకత్వం గల నాయకుడు ఉండాలా. ఎందుకంటే డాక్టర్ బాబుస్వామి అంబేద్కర్ చెప్పినట్టు మరి అధికార పక్షం కొన్ని అరాచకమైనటువంటి ధోరణితో కొన్ని చట్టాలు శాసనాలు చేసే సందర్భాలు ఉంటాయని చెప్పాడు. ఆ సందర్భంలో గట్టి ప్రతిపక్షం ఉండి మరి దాన్ని చర్చలో పెట్టి ప్రజల పక్షాన ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను చట్టసభలో వినిపించే ఒక సత్తా గల నాయకుడు మన జీవన్ రెడ్డి గారు. మరి అట్లాంటి నాయకుడు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మనం నిజంగా చెప్పాలంటే
అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చూస్తున్నాం, కూర్చోమంటే కూర్చోండి, నిల్చోండి నిల్చోవడం, ఒక్కరు కూడా కనీసం అధికార పక్షాన్ని నిలిచే సందర్భం లేదా చర్చగా కూడా ప్రజాస్వామ్య పరంగా మాట్లాడే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. మరి ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకత్వం అనేది అవసరం. మరి ఇట్లాంటి నాయకుడు మనకు అవసరం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి, ఎందుకంటే మనం ఈ సందర్భంలో ఇట్లాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయడం అనేది మన ధర్మం, మన వృత్తి ధర్మం. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే మన భారతదేశం నుంచి సీనియర్ మెంబర్గా అవకాశం వస్తుంది నాలుగు జిల్లాలకు. మరి ఎమ్మెల్యే కంటే కూడా ప్రోటోకాల్ పెద్దగా ఉంటుంది, ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాజకీయాలు చూస్తుంటే కూడా పార్టీ రహితమైనటువంటి ఎలక్షన్ కాబోతుంది, దీన్ని బీఫామ్లో ఉండాలనుకుంటాను. కాబట్టి దయచేసి మనం అనేదా భావించకుండా రకరకాల పార్టీలు ఉన్నా కానీ మన బార్ మెంబర్ కాబట్టి వారికి మనం చేయుతనిచ్చి సహకరించి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తూ కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ. The focus of problems of unemployed graduates, they are facing more problems. So focus in a legislative council is service is more essential, as because he is a senior and a dynamic, and as a true dramatic democrat, we must select a democratically nature person. So they are mature intellectuals as graduates, so we must franchise in favor of Mr. JRD as the candidate. Otherwise, so he may render service to focus the problems of unemployment. So many graduates are unemployed, they are facing more problems. Like JRD is a deserved person to contest, and also it is a response to the opposed runners to franchise our vote in favor of JRDR. So it is good time to avail the chance. Because you are intellectuals, I may not guide or say anything, but because we are Democrats, it is a democratic country, so you can select a good party. So to franchise vote in favor of JRDR. Thank you. MLC, Mr. Council is an intellectual's paradise. And the people, those who represent either in Rak Sabha or in MLC, they will be very broad-minded. Whatever the government imposes the proposition before this committee, they will still be very proper and very broad-based. And moreover, in our democratic country, states, particularly the questioning the attitude of the government as well as the policies of the government, it's not a, of course, it's a questioning, but it's a policy-making policy in a positive way. So, and we had taken a very good opportunity, by the grace of God, we got a very good opportunity to send our representative to Panguri Sri Jeevan Reddy garu for the MLC. Then we had to see our brother, legal fraternity brother, and MLC lo naaku telisi teachers untaru, taruvatha governor salary and senior friends go. And from our legal fraternity, we had to see our brother in that position. And definitely there is a very good chances for us. చాలా ఇప్పుడు మనందరం తెలుసు, ఈ పైసా గురించి మనంతా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మన డిటెక్షన్ అండ్ హ్యాబిట్ గురించి కూడా డిస్కస్ అవసరం లేదు. ఇప్పుడు మనందరికీ ఏంటంటే ప్రశ్నించేవారు చట్టసభల్లో ఉండాలి. నిజానికి వారు ఒక మంత్రిగా ఉండి కానీ ఇప్పుడు ఉన్న ఎన్నికల లోపల దాదాపు 2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ అయ్యారు. 4 జిల్లాలు 42 అసెంబ్లీ పరిధిలో 6 పార్లమెంట్ పరిధుల లోపల బయసం తీరవలసి ఉంటుంది. ముఖ్యంగా మన బార్ నుంచి మన తోటి న్యాయవాదిని మన కాంగ్రెస్ పార్టీ తనను అభ్యర్థిగా ప్రకటించడం మనందరం వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన తరపు నుంచి మన బార్ నుంచి మన సమస్యల్లో ఎన్నో సమస్యల్లో మన ముందు నుండి ఈ బిల్డింగ్ విషయంలో కానీ మన జ్యుడిషియల్ విషయంలో కానీ ఇంకే మన వ్యక్తిగత సమస్యల్లో కానీ బయసాబ్ మన అందరికీ ముందు నుండి మనందరికి నడిపించాడు. మరి మనందరం రేపు నామినేషన్ వేస్తుండ్రు అని తెలిసింది బాయిసాబు. మనందరం నామినేషన్ కూడా అవ్వాలి. తర్వాత అన్ని బార్ అసోసియేషన్ల మనందరం ఒక టీముగా ఏర్పడి మనం ఒక న్యాయవాదిగా తన ఒక న్యాయవాదిగా
మనందరం అన్ని భారతదేశంలో తిరిగి తన కోసం మనం ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశాన్ని మరియు మంచి పొలిటికల్ లీడరు. అందుకొరకు ఇంటి పరిస్థితులలో మనం ఓటేసడే కాదు, అది ఎట్లా మనం ఇస్తాం. మనం అన్ని బార్ అసోసియేషన్లు తిరిగి మనకు తెలిసిన గ్రాడ్యుయేట్స్ దగ్గరికి కూడా పోయి మనం ఈ మాత్రం కష్టం చేసుకుందాం. అందరితోని వారికి ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలి, వారిని గెలిపించే ప్రయత్నం చేయాలి. నేను మీ అందరిని కోరుతున్నాను. పితృ శంకర్ గారు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గారు, సీనియర్ న్యాయవాదులు పెద్ద జనార్దన్ రెడ్డి గారు, మురళీధర గారు, మిత్రులు భాస్కర్ రెడ్డి గారు, సహచర న్యాయవాదులు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని నేను ఊహించింది కాదు. అంటే మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ సానుకూల పవనాలతో నేను ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. సరే, ఇదేమైనా ఎన్నికల్లో జయాపజయాలు సహజం. కొన్ని న్యాయవాద వృత్తి నుండి ప్రజా జీవితంలో అడుగు పెట్టడం, ప్రాణాలు పనిచేసే సమితి అధ్యక్షుడి హోదా నుండి 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎంపిక కావడం జరిగిందంటే అది మీ అందరి సహాయ సహకారాలు, మరి మీరు పెట్టిన ముఖ్యం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. దాని దృష్టిలోనే నేను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా ఎప్పుడైతే ప్రకటింపబడడం జరిగిందో రేపు నామినేషన్ వేయబోతున్న తరుణంలో ముందుగా మీ అందరి యొక్క ఆశీస్సులు మద్దతు పొందాలని చెప్పని భావనతో ఇక్కడికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా న్యాయవాదుల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం. నేను రాజకీయంగా అంశాలు చర్చించకుండా, ఎందుకంటే ప్రజా జీవితంలో రాజకీయంగా ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉంటుంది దాన్ని మనం విభేదించాలి. కానీ ప్రత్యేకంగా మీద విజ్ఞప్తి చేసేది, నేను ఎక్కడ ఏ హోదాలో ఉన్నా ఈ జగిత్యాల ప్రాంత సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి ఒక అభ్యర్థి. ఈ ప్రాంత గౌరవం నిలబెట్టే విధంగా మన ఇక్కడి భారత సుశీష న్యాయవాదుల గౌరవాన్ని నిలబెట్టే విధంగా నేను పనిచేయగలుగుతున్న ఒక భావన మీకు అందరికి తెలిసిందే. సరే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నేను ముందుగా మన జగిత్యాల కోర్టు అప్గ్రడేషన్ ఏదైతే ఉందో నేను జిల్లా స్థాయి కోర్టుగా అప్గ్రడేషన్ పొందడంతో పాటుగా ఒక శాశ్వత భవన నిర్మాణాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం మాత్రమే పూర్తి సౌకర్యాలతో కోర్టు కొనసాగుతున్న ఒక ఆలోచనతో మనం భవన నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. తదుపరి వివిధ సందర్భాలలో నేను ఒక న్యాయవాదిగా నాకు అనుభవం ఉండడంతో ఈ జ్యూరిడిక్షన్ పాయింట్ ఏదైతే రాయకల్ మండలానికి సంబంధించి కోర్టులో పోవడం జరిగిందో అప్పుడు ఎన్నికలు ఇక్కడ ముందు ఎస్పీ గారిని కూడా ఆలోచించే ముందుగా ఏదైతుందో ఈ పోలీస్ జ్యూరిడిక్షన్ రీఆర్గనైజేషన్లో భాగంగా గతంలో రాయకల్ మండలం చేత కోర్టుల సర్కిల్కి అనుబంధంగా ఉన్నటువంటి దాన్ని డిలీట్ చేసి కొత్తగా ఒక చికిత్సా రూల్ సర్కిల్ ఏర్పాటు చేయగలిగినట్లయితే అది సౌకర్యంగా ఉంటుందనేటువంటి ఆలోచన ఎస్పీ గారు నివేదించడంతో ఆయన తక్షణమే కోర్టులకు అనుబంధంగా ఉన్నటువంటి రాయకల్ పోలీసు జ్యూరిడిక్షన్ను జగిత్యాల రూరల్ సర్కిల్ కొత్తగా ఏర్పాటు చేసి అందులో చేర్చడంతో మనం రాయకల్ జ్యూరిడిక్షన్ తిరిగి మనం రాబడుతున్నాం. ఇదేమైనా కానీ కొంత నేను న్యాయవాదిగా నాకు ఉండే అనుభవంతో చెప్పండి, నాకున్న అనుభవంలో ప్రయత్నం ఎప్పుడూ రాజకీయాలని కాకుండా సమస్య పరిష్కారం కొరకు మనం ఏ విధమైనటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఆలోచనలు ముందుకుపోయేటట్టు. నేను గతంలో అధికార పార్టీ సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా ఉన్నా, ఏ విధంగా నేను ప్రజలకు ఉపకరించగలుగుతాను అనేటువంటిదే ప్రధానంగా నేను భావిస్తాను. నాకు ఎప్పటి గుర్తుందన్నా
ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంశాలు చేపట్టడం జరిగిందో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి గారు సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ఒక 5,000 ప్రోత్సాహం ప్రకటించాం. అప్పుడు మేమే అందరం ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏదైతే ఉందో చెక్కుల పంపిణీ కూడా ఇచ్చాం. చేస్తే బ్యాంకర్స్ అందరూ నేచురల్లీ చెక్స్ డిస్బర్స్మెంట్ అయిన తర్వాత ఎన్కైజ్ చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో ఆ చెక్ ఎన్కాష్మెంటే మేము చేయకుండా వాళ్ళైతే మాకు ప్రభుత్వం వెళ్ళి సూచన రాలేదు అని చెప్పని వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు. కూడా అందరూ ఈవెన్ నువ్వు అట్లా తొందరపడితే ఎట్లా, నువ్వు మంత్రి ఉండవు కదా అని చెప్పంటే నేను మంత్రిగా ఉండొచ్చు కానీ నాకు ప్రజా సంస్థ ప్రధానం అని చెప్పాను. శాసన సభ్యుడిగా జగన్ కూడా నాకు అంటే సమ్ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో మాకు నేను నాకు ప్రజాసేవలో తృప్తి లభించిందని చెప్పండి. ప్రజాసేవలో తృప్తి లభించింది. అదే ఆర్ అండ్ బి మినిస్టర్ వీళ్ళ కరీంనగర్ టు హైదరాబాద్ ఉన్నటువంటి ఒక రాజీవ్ రహదారి ప్రేయర్ టు 2009 మనకు ఆ రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంటే మనకు అందరికి తెలుసు. నేనేదైతుందో చొరవ తీసుకొని దాన్ని టోల్ విధానంతో జాతీయ రహదారి గైడ్లైన్స్కి అనుగుణంగా మంజూరు చేయడము, టెండర్ ప్రక్రియ చేపట్టడము, అప్పుడే సీఎం గారితో ఫౌండేషన్ పెట్టించాలని చెప్పండి. ఇవాళ ఈ రాజీవ్ రహదారి నిర్మాణం చేసుకోగలిగామని చెప్పారంటే అది నేను తీసుకుని చెప్పమని చెప్పాను. నాకు తృప్తి ఉందని చెప్పాను, నాకు తృప్తి ఉందని చెప్పండి. సరే అటువంటి రోడ్ల నిర్మాణం సంబంధించి చాలా కష్టమని చెప్పాను, అది వేరే అంశం ప్రధానంగా నేను చెప్పాను. 2006 ఎప్పుడైతే అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నేతగా వారు రాజీనామా చేసి ఎన్నికలు పోటీకి వచ్చినప్పుడు ప్రత్యర్థిగా నన్ను నిలవాలని చెప్పారు కోరి. సరే నేను ఏదైతుందో పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చేస్తా అని చెప్పని ఈ ప్రాంతానికి విద్యాపరంగా సౌకర్యం ఏర్పాటు చేయాలి నాకు ఒక గుర్తింపు లభిస్తామని చెప్పని జేఎన్టీయు కళాశాల మంజూరు చెప్పండి. జేఎన్టీయు కళాశాల అది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాశాల జేఎన్టీయు కళాశాల తదుపరి వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు పెట్టడం అని చెప్పండి. ఇప్పుడు పెద్ద రత్నాకర గారు కూడా ఏదైతున్నదో కేవలం జగిత్యాల ప్రాంతానికి అభివృద్ధి విస్తరింపబడుతుంది, మరి బుగ్గారం కోట్ల ప్రాంతానికి కూడా అభివృద్ధి కావాలని చెప్పి వారు కూడా పట్టుదలతో కోట్లలో పశు వైద్య కళాశాల మంజూరు జరిగిందని చెప్పండి. తర్వాత న్యాక్ శిక్షణ సంస్థ కానివ్వండి, వీళ్ళు రాష్ట్ర స్థాయి విశ్లేషించుకుందని చెప్పండి. మరి మనకు ఒక ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం రావటం అనేది అది మనం ప్రజాసేవకు ఏ విధంగా ఉపయోగపడతాం అనేది అది ప్రధానమని చెప్పండి. ఇలా శాసన మండలి కి నేను పోటీ చేయాలని చెప్పారు భావిత్రం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా నేను నిలదీయడం అని చెప్పాను, నేను మాట్లాడాలని చెప్పాను, నిలదీయడం అని చెప్పి నేను మాట్లాడు ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా సంబడి షుడ్ రేజ్ ది ఇష్యూసే టు గెట్ కన్విన్స్ అండ్ గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. నేను గతంలో శాసనసభ్యుడిగా పలు సందర్భాలలో శాసనసభలో అంశాలు ఏమైతుందే కేసీఆర్ గారు స్వయంగా ఎదురు చీఫ్ మినిస్టర్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి నాకు పాజిటివ్ రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా ముందుకు వచ్చినప్పటికీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగానే నేను ముందుకు పోవాలి పోవాల్సింది లేదు. వ్యక్తిగా గత నా సుదీర్ఘం ఈ 3-4 దశాబ్దాల ప్రజా జీవితంలో నాకున్నటువంటి ఒక అనుభవంతో నాకున్న పరిచయాలతో నేను ఏ విధంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటా నేను ఎప్పటి కూడా చెప్తుంటాను. నేను చివరి ఎన్నికల సమయంలో ఏదైతే ఉందో రాజకీయం ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉంటుంది చెప్పండి. ఆమెద ఒకంత అది విమర్శ కూడా ఉన్నది పార్టీ ఛానల్కి, మీరు ఎవడొస్తే వాడికి పని చేస్తారు మమ్మల్ని ఎవడు అడుగుతారా అట్లా రాకుంటే ఒక ఊరికి వెళ్ళి సమస్య వచ్చినప్పుడు మేడ పెళ్ళికి వస్తే నువ్వు పోయి చంద్రశేఖర్ కానీ పట్టుకురా ఫోన్ చెప్పారంటే మాకు ఏదో గుర్తింపు వస్తుంది కానీ నువ్వు రాగైనా కూడా వచ్చింది తడువు ఏదైతే నువ్వు పనిచేసి పెడితే నన్నే కూడా అడుగుతాడు. నేనైనా సమస్య స్పందించాలి, నేను పని చేసి పెడతాను అనుకో ఆటోమేటిక్గా నా గౌరవం పెరుగుద్ది, నా గౌరవం పెరిగితే రేపు అది నీకు ఉపయోగపడుతుంది, నా గౌరవం పెరిగితే రేపు తెల్ల నీకు అది ఉపయోగపడుతుంది కదా అది అనే విధంగా ఏదైతుందో నా ఆలోచన విధానం అని చెప్పట్టున్నా.
ఇవాళ కూడా ఏది ఉన్నదో అంటే సాధారణంగా శాసన మండలి అనేది నా అనుమతి కూడా చెప్పట్టు నేను. ఇది ఎప్పుడు కూడా అధికార పార్టీకి భిన్నంగా పోయేటటువంటి ఒక తీరు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రాలేదు. గతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి కూడా జరిగిన ఏకైక పట్టభద్రుల ఎన్నిక హైదరాబాద్ జరిగితే, అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి దేవీ ప్రసాద్ గారు ఎన్జిఓస్ నాయకులు ఒక రెప్యూటెడ్ పర్సనాలిటీ దేవీ ప్రసాద్ గారు వారు విశ్వాసాన్ని పొందలేకపోయిందని చెప్పినట్టు నేను ఆడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారికి ఇచ్చాను. అంటే ఏంటి, ప్రజల ఆలోచన విధానం అనేది శాసన మండలిలో ప్రజా సమస్యలు స్పందింపజేసేటటువంటి ఒక అభ్యర్థి కావాలని చెప్పినప్పుడు శాసన మండలిలో ఎప్పటికైనా కానీ ప్రజా సమస్యలను స్పందింపజేసే విధంగా అంశాలు లేవనెత్తేటటువంటి ఒక అభ్యర్థి కావాలని చెప్పినప్పుడు ఆ విధమైనటువంటి ఒక మరి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి ఒక అభ్యర్థిగా మరి ఎన్నికల్లో ముందుకు పోవాలని చెప్పిన తలంపు నాకు రావటము అంటే పార్టీ పరంగానే కాకుండా రాజకీయాలకు అతీతంగా కూడా నాకు అందరూ కూడా మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే భవిష్యత్తులో మీ అందరి యొక్క మద్దతుతో గెలవగలిగితే తప్పకుండా మన గౌరవం నిలబెట్టి మన న్యాయవాదుల సమస్యలు ఏముందప్పటి ఆనాడు ఏదైతుందో హైకోర్టు విభజనకు సంబంధించే కానీ న్యాయవాదుల సమస్యలు శాసనంలో ప్రస్తావించడమే కానీ అంటే ఈ మధ్య ఇంకా నేను డీటెయిల్గా పోలేదు. ఏదైతే 41 CRPC సవరణ 41 CRPC ఏదైతుందో పోలీస్ వ్యవస్థ అనేది విచక్షణ రహితంగా వాళ్ళు బెయిల్ అనుకున్నది బెయిల్ ఇస్తారు లేకుంటే లేదు ఏదనుకో యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా ఏదైతుందో వారు ఒక డిస్క్రిమినేటరీ విధానంతో ఏదైతున్నదో వాళ్ళ విధి నిర్వహణతో వాస్తవ న్యాయవాదులు అనేక ఇప్పటికే సవరణ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పి నేను భావిస్తున్నా. మీరు ఇంకా యూ ఎన్లైటెడ్ మీ అందరి సబ్జెక్ట్ అవుట్ ప్రొసీడ్ అని చెప్పని దాంతో ముందు పోయేటటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించుకుంటున్నా ఇవాళ అడ్వకేట్స్ పెట్టారండి అని చెప్పండి. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ 4 జిల్లాల్లో కలిపి న్యాయవాదులు ఒక 10,000 ఓటు ఈ 4 జిల్లాల్లో కలిపి న్యాయవాదులకు ఒక 10,000 ఓటు ఉందని చెప్పండి. 10,000 మంది 10,000 ఓట్లు ఇస్తే 20,000 ఓట్లు 50,000 ఫస్ట్ పొజిషన్ తోటి వచ్చినట్టుగా గెలిచినట్టు 50,000 ఫస్ట్ పొజిషన్ తోటి వస్తే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏదైతుందో ఎట్లా ఎలిమినేట్ అవుతారో సెకండ్ పొజిషన్ తోటి కౌంట్కి వస్తుంది. రమణ గారికి బాగా అనుభవం ఉన్నాడు అదే డెఫినెట్లీ చెప్పండి. నేను ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏదైతుందో చివరి మిగిలినట్టు అది ఉపయోగమైంది చివరి మిగిలినట్టు అంటే అధికార పార్టీ ప్రతిపాదిత అభ్యర్థి కావు చివరి దాకా చెప్పిన పవన్ కళ్యాణ్ అధికార ప్రతిపాదిత అభ్యర్థి కాబట్టి ఏదైతుందో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకు 50 కోట్ల గట్ట రాబర్ట్ గోబర్ రెడ్డితే గెలుస్తామని ఒక విశ్వాసం ఉన్నది. ఇదేమైనా దీని వల్ల నేను ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇక్కడ నుండి ఆరంభం చేయాలని ఒక మేము ఆచరించి రాజకీయాలకు అతీతంగా నా మద్దతు తెలపడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రేపు బిట్వీన్ 11-12 సుబ్రహ్మణ్యం గారికి ఆస్పిషియస్ టైం ఇది బిట్వీన్ 11-12 చెప్పిందే తర్వాత శనివారం ఖాతావారం వస్తుంది ఆదివారం హాలిడే వస్తుంది శివరాత్రి హాలిడే వస్తుంది 3 దినాల హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి రేపు ఇద్దామని చెప్పుకుంటున్నా. వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ప్రక్రియ జయప్రదం చేసి జీవనరెడ్డికి వెళ్ళిపోవాలంటే కేవలం నాకు వెళ్ళిపోయిన ఎన్నడూ పాల్చడం లేదు అది మీరందరూ నాకు అండగా నిలిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తా. ఆ విధంగా మీరందరూ కూడా నాకు అండగా నిర్వహణ చెప్పి కోరుతూ చెల్లు తీసుకుంటున్నాను. సింగిల్ ఓటు ఇప్పుడు దీన్ని ప్రిఫరెన్షియల్ నేనేం చెప్పాలి.